హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినిస్ డైరీస్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నానండి. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చూపిస్తున్నానండి. అదేంటంటే, ఫస్ట్ నేను ఆల్రెడీ నేను ఫిష్కి నేను కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ నేను ఆల్రెడీ ముందు నేను వాష్ చేసుకున్న తర్వాత అట్లా నేను అప్లై చేశానండి. చూడండి ఏంటంటే, కొంచెం ఇలాగా మనకి టూత్ పిక్స్ ఉంటుంది కదా, దాంతో కొద్దిగా మనం ఇట్లాగా ఇలా మనం హోల్స్ లాగా అంటే ఇలా గుచ్చుకుంటూ ఉంటే, అలా చేయడం వల్ల ఏంటంటే మనకి కారం మసాలా మొత్తం అన్నీ కూడా సాల్ట్ అన్నీ కూడా లోపల వరకు వెళ్ళి మనకి అంటే కొంచెం అంటే ఫిష్ లోపలికి కూడా వెళ్ళి మనకి బాగుంటుందండి. టేస్ట్ కూడా అంతా కూడా మనకి ఉప్పుగా చాలా బాగుంటుంది. లేదంటే కొంచెం లోపల మనకి ఏంటంటే కొంచెం లోపల వరకు వెళ్లకుండా మసాలా అవి కూడా కొంచెం మనకు చప్పగా ఉన్నట్టు అనిపిస్తుందండి. అందుకు నేను అట్లా నేనైతే అలా చేస్తానండి. చూడండి, కొద్దిగా నేను మిరియాల పొడి వేసాను. నెక్స్ట్ కొంచెం గరం మసాలా అండి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి. కొంచెం కారం అండి, ఒక్కొక్క స్పూను అలా అట్లా సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందులో బ్లాక్ పెప్పర్ వేసాం కదా మిరియాల పొడి, అది రెండు కూడా సరిపోతాయండి, లేదంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండి, చూసుకుని వేసుకోండి. నిమ్మరసం అండి, ఇందులో ఏంటంటే మనం వాటర్ అది యాడ్ చేయం కదా, ఈ నిమ్మరసంతోనే మనకి ఇదంతా కూడా మొత్తం ఇది ఏదైతే మనం మసాలాలన్నీ వేసుకున్నామో మొత్తం ఈ నిమ్మరసంతోనే మొత్తం అంతా కూడా ఈ ఫిష్కి మొత్తం అంతా కూడా అప్లై అయ్యేలాగా చేసుకోవాలండి. సరిపోతుంది అలాగా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా అంటే చాలా ఈజీగా అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై. ఇక మరీ డీప్ ఫ్రై చేయన అవసరం లేదండి, జస్ట్ నేను చూపించిన రీతిగా మీరు చేసుకుంటే సరిపోతుందండి. కొన్ని ఏంటంటే మరీ మనం డీప్ ఫ్రై చేసుకుంటే అవి గట్టిగా మనకి అట్ట ముక్కల్లా అయిపోయినట్టు కూడా ఉంటాయండి. అలా ఏం కాదు, మీ ఇందులో ఏ ఫ్లోర్లు కానీ అంటే ఎలాంటి పిండి కానీ ఏది కూడా యూజ్ చేయకుండానే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగా నేను ఇలా చేసి నేను ఒక 15-20 మినిట్స్ నేను పక్కన పెట్టానండి. నేను తర్వాత చూడండి, నేను ఆయిల్ వేసి నేను ఆల్రెడీ నేను ఫ్రై చేసిన ఆయిల్ ఉంది దాంట్లోనే నేను చూడండి ఈ ఫిష్ వేసానండి. మొత్తం అంతా కూడా ఈ ప్రొసీజర్ అంతా కూడా మనం సిమ్లోనే చేసుకోవాలండి. ఇది హైలో పెట్టుకుంటే ఇది త్వరగా మాడిపోయి మనకి ఫిష్ అది కూడా మనకి బాగుండదండి, టేస్ట్ కూడా మారిపోతుంది. సిమ్లోనే చేసుకోవాలండి ఇది. ఇలాగా ఒక 20 మినిట్స్లో అయిపోతుందండి ఇది. ఇలాగ మనం స్లోగా చేసుకుంటేనే ఇదంతా ఫిష్ చాలా బాగా మంచిగా కుక్ అవుతుందండి. చూడండి, ఒకవైపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలాగ నేను ఇది ఫోర్త్తో ఇట్లాగ నేను టర్న్ చేసుకున్నానండి. కొత్తగా నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి, వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ ఇప్పుడు ఏమైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా నా ఛానల్ కోసం కానీ ఇదంటే షేర్ చేయండి లింక్ కానీ. చూడండి, రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మనం ఏంటంటే ఓన్లీ సిమ్లో పెట్టుకుని చేసుకోవడమే ఆ 20 మినిట్స్ తప్ప మిగతాది అంతా కూడా మనం చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి అన్నీ. చూడండి ఇలాగ ఏంటంటే కొద్దిగా కొత్తిమీర, కొంచెం నేనంటే కరివేపాకు కూడా నేను ఫ్రై చేసింది అందులోనే ఆయిల్లో కొంచెం వేసి నేను ఫ్రై చేశాను. ఇట్లా అండి, అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఫిష్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అందరూ నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి, కామెంట్ చేస్తున్నారు అందరూ కూడా. చాలా చాలా థ్యాంక్స్ అండి, ఇంతగా మీ సపోర్ట్ నాకు ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.